ప్రార్థించే చేతుల కంటే పనిచేసే చేతులు గొప్పవి. వీళ్ళు పనిచేసుకోండి. దాయగల బాబులండి. ఏమయ్యా నా ఫేస్ చూస్తుంటే ముష్టి వేసే వాళ్ళ కనిపిస్తుందా మీకు? అవునయ్యా ధర్మప్రభువులు ముష్టి ఎత్తారయ్యా. ఎందుకు వేస్తానయ్యా? ఏమిటి నీ లాజిక్? గాంధీ గారి బొమ్మ కింద కూకున్నారు కదండి. ఆహా తాత జాతి పిత దేశానికి స్వరాజ్యం తేవడమే కాదు అడుక్కునే హక్కు కూడా ఇచ్చావు మహాత్మా. నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్? ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్. దీనికి ఉంది ఒకే ఒక సొల్యూషన్, అదే అదే పీపుల్స్ రెవల్యూషన్. గొప్ప మాట చెప్పారు బాబు, ధర్మం చేయండి. అడుక్కోవటం రెవల్యూషన్ కాదు సోదరా, నేను రీసెర్చ్ చేసుకోవాలని. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తో బతుకుతున్నవాడిని, నెలాఖరు వచ్చేసరికి నాది మీ పొజిషనే. అయినా ఇదిగో ఈ పది పైసలు తీసుకుని నన్ను ఈ రోజు వదిలేయండి. పది పైసలకి ఇలివాడుంది బాబు, రూపాయి ఇవ్వండి. రూపాయ తాకట్టులో భారతదేశం అంటే ఏంటో అర్థం కాని విద్యార్థికి కూడా టక్కున అర్థమయ్యేలా సమాధానం చెప్పావయ్యా. రూపాయి విలువ పది పైసలకు పడిపోయిందని ధర్మం చేయలేను గాని మీకు సెల్యూట్ చేసుకుంటున్నా. పాలకుర్తిలో 9 మంది ఎన్కౌంటర్. ఎందుకలా ఏడుస్తావు? నేనేదో చచ్చినట్టు ఇంతమంది నక్సలైట్ చంపడం పాపం సార్. నా పేరే ఎన్కౌంటర్ రమాకాంత్. పై లోకంలో యముడు, కింద లోకంలో నేను. సార్ దాన్ని ఎందుకంటే అలా తిప్పుతున్నారు? ఓహో అలాగా, తుపాకీ తీసే లోపు ఎవడన్నా వేసేస్తాడేమన్న భయంతో చేతికి అలా తిప్పుతున్నారేమో అనుకున్నా. షట్ అప్. హాయ్ డాడ్, ఈ రోజు మీ కోట ఎంత? 9 అమ్మా. త్వరలో సెంచరీ కొట్టి ఢిల్లీ లెవెల్ లో ఎదిగిపోతా. ఏంటి ఎదిగేది నా భోషణం? అందరూ విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు, ఈడేంటి శవాలకి ఢిల్లీ వెళ్ళాలంటాడు? శ్మశానంలో నక్కలు మిగిల్చిన పీరుగులు తినే పింజారి విధవ. అవును డాడీ, పేదవాళ్లకు భూములు పంచితే వీళ్ళకెందుకు, పంచకపోతే వీళ్ళకెందుకు? అసలు అమెరికా చూసి వీళ్ళు ఎందుకు నేర్చుకోరు? డబ్బు ఉన్నవాడిదే రాజ్యం అనబట్టేగా ఈ రోజు అమెరికా అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉంది. మన వాళ్ళేమో అడుక్కు తినే దాంట్లో నెంబర్ వన్ గా ఉన్నారు. అడుక్కు తినే వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారమ్మా భోషణం. కాకపోతే వాళ్ళు తుపాకీ చూపించి అని అడుక్కుంటారు. మన వాళ్ళు బొచ్చ పట్టుకొని మా దాకా తెల్ల అని అడుక్కుంటారు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాగుండు. అమ్మాయిని జాగ్రత్తగా ఫాలో చేయండి. అలాగే సార్. సార్ అమ్మాయి గారు ఎవరితోనో లేచిపోతారని డౌటా? వాణి యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతురని తెలిస్తే తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తారు, అందుకే ముందు జాగ్రత్తగా వెళ్ళమన్నా. ఓహో ఓహో రాగిణి, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? గంట పైనే అయింది సార్. పాపం నిన్ను చూస్తుంటే ఫారెస్ట్ లో తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన మీ ఆయనే గుర్తొస్తున్నాడు. సిన్సియర్ కానిస్టేబుల్. నోనో మూడు దెబ్బ తింటుంది ఏడవకు. గవర్నమెంట్ వాళ్ళు నష్టపరిహారం ఇచ్చేశారు కదా, ఇంటెత్తి కట్టలేదు, పొట్లో అప్పు చేశారు, లేదా చెక్ ఇచ్చేస్తే ఇస్తా, ఇంకా కొన్ని కొర్రీలున్నాయి. మీరు అడిగింది తప్పని పాపం అని తెలుసు కూడా బిడ్డ బ్రతు కోసం భరించి ఇచ్చేశారు కదా సార్. ఒక్కసారితో తనివి తీరేది కాదు రాగిణి, నీ అందం సెంచరీ కొట్టాలనిపిస్తోంది. లోపలికి పద, ఏసీ వేసే ఉంది. డెఫినెట్ గా నక్సలైట్స్ కాల్చి చంపుతారు, నో డౌట్. అంటూ మంత్రి నేను వచ్చే ఈ ముష్టికోలేదయ్యా, ఛార్జీలు తగ్గించాలా, స్కాలర్షిప్లు పెంచాలా, ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి నడ్డీలు పడుకుంది, ఇంకా మంత్రి గారు మీరు పెద్దలు నోటి కూర్చున్నట్టు మాట్లాడి విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఈ చదువుకునే పిల్లకాయలు ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లకాయలే పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ గవర్నమెంట్ పడగొట్టారు, ఈ చదువుకునే పిల్లకాయలే విశాఖలో ఉక్కుని సాధించారు, ఈ పిల్లకాయలే ఆనాడు జై ఆంధ్ర జై తెలంగాణ చదికిన వల్ల. అది మీలాంటి స్వార్థ రాజకీయ శక్తులు ప్రేరేపించిందని గమనించి తెలుగు జాతి ఒక్కటేనని తెలుసుకుని ఫైనల్ గా తెలుగుదేశానికి జై కొట్టారు. అంటే మీ అభివృద్ధి సాధించలా? సాధించారు అడుక్కు తినటం. అవును మరి, 6 లక్షల కోట్ల అడుక్కు తెచ్చా మీ అందరికి అన్నం పెడుతున్నాం. మీరు తెచ్చిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు? ఎంత? ఏడాదికి 60,000 కోట్లు. చేసిన అప్పు తీర్చకపోతే
బొచ్చు అని ఆ బొచ్చు తీసుకుని ఏడు కుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాణి ఇంకా పేదవాణి చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి Save the country, share the country అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో నాలుగు దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికి, భుక్తి అందరికి, శక్తి అందరికి, విముక్తి అందరికి. మీరు కోరే రాజ్యవా? యు మీన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్? ఏ లలిత, రూపాయి బిళ్ళ ఎలా ఇవ్వవే? వీళ్ళ కమ్యూనిజం వస్తుందో రాదో తేల్చి పారేస్తాను. కింద నిల్లు పైన ఫుల్లు డ్రెస్ వేసుకున్న హై క్లాస్ బొమ్మ, బొమ్మ బురుస్తో కమ్యూనిజం బతుకు తేల్చేస్తావా? నీ బాబుకి, వాడి బాబుకి, బాబు బాబులకి అర్థం కానిది కమ్యూనిజం అంటే. కమ్యూనిజం ఒక మహావృక్షం, ఎందరో భూస్వాములు దాని కొమ్మలు నరకగలిగారే గాని వేళ్ళు పీకలేకపోయారు. మళ్ళీ ఒక కామ్రేడ్ రక్తపు చుక్క దాని మొదల మీద పడితే చాలు, అది చిగురిస్తుంది, మహావృక్షం అవుతుంది. సార్, ఇతను తెలంగాణ సాహిత్య పోరాటం మీద రిసెప్ట్. అట్లా అంటే హామీ తినబడతాడు. ఈ రిప్పలు కత్తించింది ఎక్కడి నుంచి కదలను? నేను వెళ్ళి ఏ రూమ్ లో ఉంటాను, వీళ్ళందరినీ బయట తోలి నన్ను పిలువు, అప్పుడు వచ్చి కత్తిస్తా. వన్ మినిట్ లో ఖాళీ చేయిస్తాను సార్. ఇమ్మీడియట్ గా క్యాంపస్ ఖాళీ చేసి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయవలసి వస్తుంది. అయినా వెళ్ళకపోతే కాల్పుల దాకా వెళ్ళవలసి వస్తుంది. ఏది కల్పించు. స్క్వాడ్ అటెన్షన్. చూసావా శివాజీ, తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందో. ఓ పక్క కోర్టు జరుగుతూనే ఉందట, ఇంకో పక్క నుంచి రౌడీలు కోర్టులోకి దూసుకొచ్చి బోల్లో ఉన్న ముద్దాయిని అక్కడికి అక్కడే సరసర సరమని చంపేశారట. ఇది చూసిన జడ్జి గారు భయపడి పక్కనే ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో దాక్కున్నట. ఈ దేశం ఎటు పోతుందో, ఏమైపోతుందో ఏం అర్థం కావటం లేదు. ఇంకా అర్థమయ్యేదేమిటి? డైరెక్ట్ గా రౌడీల చేతుల్లోకి పోబోతుంది. ఏమ్మా ఎలా ఉంది రన్నింగ్? చాలండి మీ సంబడం. చూసావా శివాజీ, అసలే రోజులు బాగలేవు. ఆడపిల్లల రోడ్డు మీద పరిగెత్తించడం ఏమైనా బాగుందా? ఓ చూపించు నా వైఫ్, ముందులా రోడ్ల మీద పరుగులు తీసే పీటీ ఉష, అశ్విని నా చెప్ప ఆ లెవెల్ కి ఎదిగారు. రేపు నీ మరదళ్ళు కూడా అదే టైప్ లో పరుగులు తీసి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు. ఆ మెడల్స్ ఏ వాళ్ళ మెడల్లోకి తాళి బొట్టు తీసుకొస్తాయి. అది కాదండి, ఏ పాపిష్టి వాడి కళ్ళైనా పడితే ఏమవుతుందో అని నా భయం. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పోలీస్ కాపలాతో ప్రజాసేవ చేస్తున్న ఈ దేశంలో ఎవరికుందమ్మా భద్రత? కంటికి రెప్ప కాపల, పేగుకు కడుపు కాపల, గుండెకు రొమ్ము కాపల, మరి మనిషికి ఎవడు కాపలా? ఎవరయ్యా? పద పద, కాలేజీ టైం అయింది. ఈ బుక్స్ నోట్ చేసుకుని అర్జెంట్ గా వెళ్ళాలి. ఇవ్వను. ఇప్పటికే నువ్వు తీసుకెళ్ళిన పుస్తకం ఒక్కటి కూడా రిటర్న్ చేయలేదు. నీ బుక్ ఏం పోయింది? నువ్వు పుస్తకాలు తెచ్చకపోతే నా జీతంలో కట్ చేస్తారు. నేను రీడింగ్ లో వీక్ అయ్యా? విశ్వనాథం గారు 1000 పడగలు తీసుకెళ్ళానా? ఇప్పటికి 3 పడగలే చదివాను, ఇంకా 997 పడగలు ఉన్నాయి. నీకు నమస్కారం తల్లి. నీ పడగల సంగతి ఏవో గాని నా బుడగ పగిలిపోయేలా ఉంది. నీకు నేను పుస్తకాలు ఇవ్వను. ఏంటి ఇవ్వవా? ఇవ్వను. నేను ఎవరో తెలుసా? ఎవరు? యాంటీ నక్సల్ స్క్వాడ్ డిఎస్పీ కూతుర్ని. అయితే ఏంటి కృష్ణమూర్తి, ఈ అమ్మాయి తీసుకున్న పుస్తకాల ఖరీదు ఎంత? ఏ నువ్వు కడతావా? యా స్టైల్ హే, 6 ఫీట్ ఉంటే చాలదయ్యా, అందులో చిటికిడి బ్రెయిన్ ఉండాలి. షూ, 2790 రూపాయలు. నువ్వు తిరిగి ఉన్న పుస్తకాలకు నీ డబ్బులే కదా ఇవ్వాలి. వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గత అథవా పునరాయాతి వనిత భ్రష్టాచ విత్తం ఖండశ పుస్తకం జీర్ణం జీర్ణం చ. అర్థమైందా? నీకెక్కడ అర్థమవుతుంది? లంచగొండి పోలీసు అడుగుతుంది, నీకంత బ్రెయిన్ ఎక్కడుంది చెప్పు. నేను చెప్తాను విను, డబ్బుని స్త్రీని పుస్తకాన్ని పరాయవాడికి పక్కవాడికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన డబ్బు ఖర్చు అయి వస్తుంది, పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది. ఇదిగో ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొను. ఇది కాలేజీ, ఇక్కడ చూడాలండు, చదవటాలే ఉంటాయి. ఒకవేళ కాదో గీదో నీకు చూడాలని మోజపడితే ఇంటికెళ్ళి అద్దం ముందు నుంచి పెట్టుకుని చూసుకో, పెట్టుకోకుండా చూసుకో, బొట్టు వేసుకుని చూసుకో, వేసుకోకుండా చూసుకో, జడ కట్టుకుని చూసుకో, కట్టుకోకుండా చూసుకో, రిబ్బన్ ఏమి చేయలేవు, పళ్ళు నూరు అరిగిపోతే ఫుడ్ తినడానికి ప్రాబ్లం. శివాజీ, ఎవరికి ఎప్పుడు ఏ టైప్ లో సమాధానం చెప్పాలో ఆ టైప్ లో సమాధానం చెబుతావయ్యా, నీ టైపే వేరు.
సార్ నాకు బ్యూటీగా ఉన్నదిరా హేమ ఎంత ట్రై చేసినా దొరకలేదు నేను దీన్ని వదలా ఎక్స్ మినిస్టర్ కొడుకుని సెక్స్ మినిస్టర్ నైతా కంగ్రాచులేషన్స్ థాంక్స్ ఆ తు కూడా ఇస్తలేదేమ్రో చచ్చిపోయిన రోజుకెళ్ళి ఇంత దనుక ఆడున్నదో తెలియదు ఏమైనదో తెలియదు అమ్మ లేని లోటు నాకు తెలుస్తుందవా కానీ ఈ వయసులో నీ మనవడు కనిపించకుండా పోతే నువ్వెంత తలడిల్లిపోతున్నావు ఎక్కడున్నాడో తెలిసిందా తెలియదు బిడ్డ ఈ తెలంగాణలో కనిపించకుండా పోయిన వాళ్ళ అడ్రస్లు ఆ పోలీసులకి తెలియాలి వాళ్ళ దృష్టిలో ఇక్కడ పుట్టి ప్రతి బిడ్డ నక్సలైటే ఎప్పుడు భూమి మీద పడతాడా ఎన్కౌంటర్ చేద్దామని చూస్తుంటారు ఇంట్లో చాయ్ తాగిపోరాదే ఉన్నదొక్కటే బస్ టైం అయింది మళ్ళీ వస్తాను